సింహాద కథలో మనం చెప్పుకున్నాం. ఈ తోడరాజుకి స్వామివారు శంఖుచక్రాలు ఇచ్చేశారు. ఆ శంఖుచక్రాలు ఇచ్చేసిన తర్వాత ఇతర ఆయుధాలు కూడా నేను ధరించను, ఈ శంఖుచక్రాలు నేను ధరించనని చెప్పారు కదా. మరి ఇవాళ మనం చూస్తే స్వామివారి విగ్రహానికి శంఖుచక్రాలు ఎక్కడున్నాయి కదా అంటే పురాణంలోనే ఈ ప్రస్తావన వస్తుంది. స్వామివారే చెప్తారు. స్వామివారు ఏం చెప్తారంటే, నేను ఇప్పుడైతే పురాణాలు నేను ఈ శంఖుచక్రాలు ధరించను, కానీ ముందు ముందు కలియుగంలో నాకు ఒక మహాభక్తుడు వస్తాడు. ఆ మహాభక్తుడు దీని మీద కొంత చర్చ జరుగుతుంది. ఆ భక్తుడి ప్రార్థన వల్ల అతను ఇచ్చినటువంటి కృత్రిమమైన శంఖుచక్రాలు నేను మళ్ళీ ధరించి అందరికీ శంఖుచక్రాలతో దర్శనమిస్తాను. ఓ కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖుచక్రములకు బోలిన శంఖుచక్రములను చేయించి విమానాదులను నిర్మింపచేయను. అందువలన నాకు అతని భక్తికి పరవశుడినై అందరకు దర్శన వరసంగు వరమును అభయమునిచ్చే హస్తముతో కృత్రిములై మిక్కిలి సుందరముగా కనిపించు శంఖుచక్రమును లోకుల సంతృప్తికై రెండు చేతుల యందు ధరించి ప్రళయాంతం వరకు నివసింతును అని చెబుతూ ఆ పురాణంలో శ్లోకాలు చెప్తారు. కలౌ కశ్చిన్ మహాభాగ శంఖచక్రేతు కృత్రిమే కారయిత్వా స్థాపయిత విమానాందీంచ్య మే పునః తతస్తద్భక్తి వశగ సర్వప్రత్యక్షగోచర అకల్పం నివసిష్యామి వరా భయదహస్తగ ఊర్ధ్వాభ్యాభసి ఆభ్యాం హస్తమాభ్యాతి సుందరే తథాన శంఖచక్రే చ కల్పితే లోకతుష్టయే అని ఇక్కడ చెప్తూ ఆయన చెప్పింది. ఈ చక్రవర్తికి ముందు ముందు జరగబోయేది కూడా పురాణంలో ఇప్పుడు శంఖచక్రాలు అయితే ఇప్పుడు నేను ధరించను, కానీ ముందు ముందు ఇది ఎప్పుడు వస్తుంది? మనం తిరుమల చరితామృతం అంటే ఇది పురాణం కాలంలో అయింది, చరిత్ర తర్వాత తర్వాత ఏమైంది, తొండవాన్ చక్రవర్తి లేకపోతే ఈ చోళరాజు కట్టినటువంటి ఆలయాలు ఇప్పుడున్న ఆలయాలా లేకపోతే తర్వాత తర్వాత వచ్చినాయా, వచ్చినైతే ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, మరి ఇప్పుడు లేని శంఖుచక్రాలు మళ్ళీ ఎట్టా వచ్చినాయన్నీ మనం చెప్పుకోవడానికి తర్వాత మళ్ళీ అవకాశం వస్తుంది. అప్పుడు రామాంజుల వారి కాలంలో శైవులకి వైష్ణవులకి అక్కడ పెద్ద తగాద వచ్చి ఈయన శివుడా విష్ణువ కుమారస్వామి శక్త కాలభైరవుడా అన్న చాలా సంశయాలు వచ్చి దాని మీద 32 రోజులు సదస్సు పండితుల సదస్సు ఎవరెవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూ చేసినప్పుడు అప్పుడు ఆ సమయంలో చివరికి భగవంతుడికే ఈ విషయం వదిలేద్దామన్న నిర్ణయానికి వచ్చి తలుపులు వేసేసినప్పుడు స్వామి సొంతంగా శంఖుచక్రాలు ఆయనే ధరించాడన్న కథ మనం చెప్పుకున్నప్పుడు ఆ కథకి ఈ పురాణంలో ఈ సింహాద కథలో ఆయన చెప్పినటువంటి సందర్భంగా ముందు ముందు కలియుగంలో నాకు ఒక భక్తుడు, ఆ భక్తుడు వచ్చిన ఆయన కోరిక మీద ఈ కృత్రిమమైన శంఖుచక్రాలు నేను ధరించి ఉంటానని. ఇప్పుడు మనం చూసేటువంటి ఆ బంగారు శంఖుచక్రాలు సాలిగ్రామ శిలలో భాగం కాదు, అవి కృత్రిమంగా రామానుజుల వారు అరేంజ్ చేసినటువంటి శంఖుచక్రాలు. అది ఆ కథకి నాందిగా ఇక్కడ పురాణంలోనే సింహాద విషయం వచ్చినప్పుడే స్వామివారు ఈ విషయం చెప్తారని పురాణంలో చెప్పబడింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పురాణంలో మనం ఒక జనంలో ఇది పుక్కిడి పురాణాలండి. పుక్కిడి పురాణాలు అంటే నమ్మకూడనివి, కల్పితాలనే ఇవి. ఇటువంటి ఇది ఎందుకు వస్తుంది అంటే ఇందాక చెప్పాం 3 రకాల పురాణాలు, కొన్ని సాత్విక పురాణాలు, కొన్ని రాజసిక పురాణాలు, కొన్ని తామస పురాణాలు. ఇందులో ఎవరెవరికి ఎటువంటి సద్గతి కలగాలో అంతే, మన స్వభావాన్ని బట్టి, మన యోగ్యతని బట్టి, మన కర్మ చేసిన కర్మని బట్టి మనకు ఫలం అని మనం చెప్పుకున్నాం కదా. అది ఎట్టా వస్తుంది? పాపం చేసిన వాడికి దుఃఖం రావాల్సిందే, పుణ్యం చేసిన వాడికి సుఖం రావాల్సిందే. కానీ బట్ ఇప్పుడు మనం లోకంలో చూస్తుంటే పాపాలు చేస్తున్నవాడు చాలా డబ్బుతోటి ఐశ్వర్యంతో చాలా ఆనందంగా ఉన్నాడండి, మరి పుణ్యం చేసిన వాడు పాపం వాడు చాలా పుణ్యాత్ముడు, ధర్మాత్ముడు, ధార్మికుడు, ఈ రకంగా ఎక్కడ లేని కష్టాలు పడుతున్నాడని అంటే అవన్నీ ఇవాళ మనం జరుగుతున్న దాన్ని బట్టి మనం చూడద్దు. ఇవన్నీ వీరు మనవాళ్ళు వీళ్ళు చేసుకున్నటువంటి పూర్వకర్మలు బట్టి
ఆ కర్మ అనుభవించడానికి మనం చేసిన కర్మల్లోంచి తీసుకొచ్చిన ఈ జన్మలో అనుభవించడానికి తీసుకొచ్చిన ప్రారంభం, ఆ ప్రారంభం ఏముంటే అందులో పుణ్యానికి సుఖం పాపానికి, అంటే అది ఇప్పుడు చేసిన దాన్ని బట్టి కాదు, ఇప్పుడు చేసిన దానికి ఈ జన్మలోనే అనుభవించవచ్చు లేదా ముందు ముందు జన్మల్లో తప్పకుండా అనుభవించాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు మనం ఎవరైనా మనం విపరీతంగా పాపాత్ముడు సుఖంగా ఉండటం చూస్తున్నాం, పాపాత్ములు ఐశ్వర్యవంతులుగా చూస్తున్నాం, ఇవన్నీ వారి వారి పూర్వ పుణ్యఫలం బట్టి ఆ కర్మఫలం అనుభవిస్తున్నారు తప్పితే ఇప్పుడు చేస్తున్న కర్మఫలం కాదు. సాత్వికుడైన వాడు, జ్ఞాని అయిన వాడు అప్పుడున్న పుణ్యాన్ని ఇప్పుడు మంచి సాధన చేసి మళ్ళీ పుణ్య సంపాదన చేసి తన సాధన మార్గంలో ఇంకా ముందు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అందుకని ఇటువంటి వాళ్ళు ఉంటారు, ఇంత భగవద్ అనుగ్రహం పొందేటువంటి వాళ్ళు ముందు ముందు కలియుగంలో కలి ఎక్కువ ప్రవేశం చేసినప్పటికీ ఉంటారన్న సూచనగా ఈ కార్యక్రమంలో ఈ కథలో చెప్పబడింది. ఇది మనం చూసుకున్నప్పుడు మనం ఆలోచించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే భగవంతుడిని కనుక మనం భక్తితోటి ప్రార్థించి జ్ఞానంతో కనుక ఆయనకి వైరాగ్యం మనం తెచ్చుకొని కనుక అంతఃకరణ శుద్ధి చేసి ఆయన అనుగ్రహాన్ని కనుక పాల్గొనగలిగితే ఆయన ఇవ్వని వరం లేదు, చెయ్యని అనుగ్రహం లేదు, మనం లౌకికంగా ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి పరిస్థితి. మోక్షాన్నే ఇవ్వగలిగిన స్వామి ఈ మాత్రం ఈ లౌకిక చిన్న చిన్న మన కోరికలు తీర్చలేడా? కానీ ఆ కోరిక మనం భగవంతుని భక్తితో, భక్తి అంటే అంత తేలిగ్గా వచ్చేటువంటిది కాదు, భక్తితో అంటే మూఢభక్తి భక్తి కాదు, ఏదో దానికి తగ్గ ఫలం వస్తుందే తప్పితే భగవంతుని మహాత్మ జ్ఞానపూర్వక భక్తి, ఆ భక్తి కూడా నిరవధికంగా నిరాటంకంగా నిరామయంగా చేస్తూనే ఉండాలి. అప్పుడు చేస్తేనే భగవద్ అనుగ్రహం వస్తుంది. చిన్న చిన్న కామ్యకర్మలు కామ్య కోరికలు అవి తీర్చుకోవడానికి ఏదో చేస్తుంటాం, కానీ ఆ చేసేదంతా మనం ముఖ్యంగా చేయాల్సింది భగవంతుడి జ్ఞానం, ఆ మహత్తుని మహాత్మ్యం, భగవంతుని గుణగణాలు ఇవన్నీ తెలియాలంటే రామాయణం చదవాలి, భారతం చదవాలి, భాగవతం చదవాలి, పురాణాలు చదవాలి, శాస్త్రాలు చదవాలి, చేతయితే వేదాలు చదవాలి. ఉత్త చదివితే కాదు, చదివి అందులో చెప్పిన దాన్ని ఆచరించగలిగినటువంటి సద్బుద్ధి తెచ్చుకోవాలి, ఆ సద్బుద్ధిని ఇవ్వమని ఆ భగవంతుడిని మనం ప్రార్థన చేయాలి. ఇది చేస్తే మనకి ఎక్కడి లేని అనుగ్రహం భగవంతుడు చేస్తాడు. ఈ భక్తుల కథలు విన్నప్పుడల్లా మనకి తెలిసేది ఏంటంటే భక్తి చేస్తే మనకి తప్పకుండా భగవంతుడు అడగకుండానే మనకు కావాల్సిన ఇస్తాడన్నది ఈ కథలో మనకు అర్థమవుతుంది. హరి గోవింద 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 గోవింద.